హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టూ ఇండియా మై నేటివ్ ల్యాండ్ అనే పోయమ్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ద హార్ప్ ఆఫ్ ఇండియా పోయమ్ని డిస్కస్ చేసాం డెరాజియో గారి గురించి. అందులో మీకు ఆయన ఇంట్రొడక్షన్ కావాలంటే అది చూడండి, ఐ కార్డ్స్లో పెడతాను. అలాగే ఈ యొక్క పోయమ్ గురించి మాట్లాడితే దీని యొక్క కీ ఫ్యాక్ట్స్ వచ్చేసి 1928లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక పెట్రార్చిన్ సానెట్. అలాగే ఫస్ట్ 7 లైన్స్, తర్వాత 7 లైన్స్ దేని గురించి మాట్లాడతానో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆక్టేవ్స్ ఎస్టేట్. కాకపోతే ఇందులో శాడ్నెస్ గురించి కాకుండా ఫస్ట్ గ్లోరీ గురించి, తరువాత రీబర్త్ గురించి మాట్లాడతారు ఆయన. ఇక ఈ యొక్క పోయమ్స్ అన్నీ కూడా ద ఫకీర్ ఆఫ్ జంగీరా అని చెప్పి ఆ యొక్క కలెక్షన్లోనే ఈ పోయమ్స్ అన్నీ కూడా పబ్లిష్ అయ్యాయి. ఇది ఒక బెస్ట్ పోయమ్గా చెప్పుకోవచ్చు మనం. ఇక పోయమ్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆక్టేవ్ గురించి డిస్కస్ చేద్దాం, గ్లోరీ ఆయన ఎలాగ పెర్సోనిఫై చేశారని. మై కంట్రీ ఇన్ ద డే ఆఫ్ గ్లోరీ పాస్ట్, గతంలో మన యొక్క ఇండియా ఎంత కీర్తి ప్రతిష్ఠలుగా ఉన్నది అని చెప్తున్నారు ఆయన. బ్యూటీస్ హ్యాలో సర్కిల్ రౌండ్ దై బ్రో, అంటే భారత మాత యొక్క నుదుటి మీద బొట్టుతో పోల్చాడు ఆయన ఇక్కడ ఈ యొక్క లైన్లో. అండ్ వర్షిప్డ్ యాజ్ ఎ డైటీ దౌ వాష్, గతంలో మన ఇండియాని ఒక భారత మాతగా దేవుడతగా పూజించే వాళ్ళం డైటీ అంటే. ఇక్కడ వేర్ ఈజ్ దట్ గ్లోరీ, వేర్ ఈజ్ దట్ రిఫరెన్స్ నౌ, ఏది ఆ యొక్క కీర్తి ప్రతిష్ఠలేవి, అలాగే ఇప్పుడు ఆ గౌరవప్రదమైనటువంటి పరిస్థితి లేవే అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇక తై ఏగల్ పెనాన్ ఈజ్ చైన్డ్ దౌ అట్ లాస్ట్, ఒక ఏగల్తో పోల్చాడు ఇక్కడ ఆయన. ఒక గెద్ద ఎలా అయితే తన యొక్క చేతుల్ని కాళ్ళని కట్టివేసి ఉంచేటట్టు బ్రిటిష్ వాళ్ళు మన యొక్క ఇండియాని అలాగ చైన్తో కట్టివేసి ఉంచేశారు అని చెప్తూ ఉన్నాడు. ఇక తరువాత అండ్ గ్లోరింగ్ ఇన్ ద లాస్ట్ డస్ట్ ఆర్ట్ దౌ, ఆ కారణంగా మన తాలూక సాహిత్యం అయితేనేమి, మన తాలూకా పరిస్థితులు అయితేనేమి, మొత్తం అంతా కూడా మారిపోయి దుప్పు పట్టేశాయి అని మాట్లాడుతున్నాడు ఆయన. థై మినిస్ట్రల్ హ్యాత్ నో వ్రీత్ టు వేవ్ ఫర్ ది, ఇక్కడ మినిస్ట్రియల్ అంటే ఒక పాఠకుడు విద్వాంసుకుడిగా చెప్పుకోవచ్చు. ఇక హ్యాత్ నో వ్రీత్, ఇక్కడ వ్రీత్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పుష్పగుచ్చాలని, వాళ్ళకి సమర్పించడానికి పుష్పగుచ్చాలు లేవు, ఫర్ ది వాళ్ళకి ఇప్పుడు అవసరం కూడా లేకుండా పోయింది అని చెప్పేసి ఆయన ఇక్కడ గ్లోరీని పెర్సోనిఫై చేస్తున్నారు ఆయన. ఇక సెస్టెట్ ఏంటో చూద్దాం. సెస్టెట్లో ఆయన రీబర్త్ గురించి, మన ఇండియా తాలూకా గౌరవం గురించి, మరలా పునరుద్ధింపబడాలనే ఉద్దేశం గురించి ఆయన చెప్పారు. ఇందులో సేవ్ ద సాడ్ స్టోరీ ఆఫ్ ది మిజరీ, మన తాలూకా బాధాకరమైనటువంటి సంఘటనలకి కాను, మన తాలూకా మంచి విషయాల్లో అలాగే గౌరవింపబడిన లిటరేచర్ సాహిత్యాన్ని కాపాడుకోవాలి అని ఆయన మెన్షన్ చేశారు. ఇక వెల్ లెట్ మీ డైవ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ టైమ్, మన తాలూకా గతం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళి అణువణువు కూడా పరిశీలించి డెప్త్స్ ఆఫ్ టైమ్ ఆ యొక్క కాలాన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తూ ఉన్నారు. అండ్ బ్రింగ్ ఫ్రమ్ అవుట్ ద ఏజెస్ దట్ హ్యావ్ రోల్డ్, బ్రింగ్ ఫ్రమ్ అవుట్ అంటే వెలికి తీయండి ఆ యొక్క పరిస్థితుల్ని, ఆ యొక్క ప్రభావాలని, ఆ యొక్క అనుభూతుల్ని, ఆ యొక్క మంచి స్థితిగతులని బయటకు తీసుకురండి అని చెప్తున్నారు. ఫ్యూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ దోజ్ వ్రీక్స్ సబ్లైమ్, ఆ సందర్భంలో మన యొక్క గ్లోరీ ఏదైతే ఉందో, మన తాలూకా గౌరవప్రదమైనటువంటి కళాఖండాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తరాలకే అందించే ప్రయత్నం చేయండి. వ్రీక్ సబ్లైమ్ అంటే ఆ యొక్క పోయిటిక్ డిక్షన్ అనుకోవచ్చు, వ్రీక్ సబ్లైమ్ అంటే అది. ఇక విచ్ హ్యూమన్ ఐస్ మే నెవర్ మోర్ బిహోల్డ్, ఇప్పట్లో వాటి గురించి చెప్పి వాళ్ళలో ప్రజల్లో చైతన్యాన్ని కల్పించండి, దేశం అంటే భక్తిని కల్పించండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఫస్ట్ 2 లైన్స్లో ముక్తాయింపు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ లెట్ ద గ్రిడన్ ఆఫ్ మై లేబర్ బీ, నేను ఏదైతే నా యొక్క ప్రయత్నంగా ఈ యొక్క పోయమ్ని రాయడానికి ముందుకు వచ్చానో, మై ఫాలెన్ కంట్రీ, నా యొక్క అనగదొక్కినటువంటి భారతదేశమా, స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందే అని చెప్పేసి హెన్రీ లూయిస్ వివిలియన్ డెరాజియో టూ ఇండియా మై నేటివ్ ల్యాండ్ పోయమ్ ద్వారా చెప్పడం జరిగింది. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశానని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.